బాషు, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? పడ్డావా? ఏమైంది చెప్పు. మమ్మీ, నేను కారం లాలీపాప్ కొనుక్కొని వచ్చి డాడీ బాగున్నాయి తిను అంటే డాడీ అవన్నీ విసిరి పారేసి తిట్టారు. కారం లాలీపాప్ అంటే ఏంటి? అవేవో అమ్ముతున్నారు, బాగున్నాయి. ఏంటండి, ఏంటిది? చిన్న పెద్ద లేదా? కొత్తగా పసిపిల్లని తిట్టడం ఏంటి? అదేదో ఆపేక్ష పడి కొని తినమనిస్తే తింటే తినాలి లేదా వద్దనాలి, అంతేకాని అది తెచ్చుకున్న వాటిని విసిరిపారేయడం ఏంటి? తను తిన్నందుకు నేనేమీ తిట్టలేదు. తను తింటుంటే డిస్టర్బ్ అయ్యాను. రోడ్డు మీద వస్తువులు తింటూ ఏంటా అని ఆ చిరాకులో కోపడ్డాను. అది తిన్నది ఇవే కదా బావా? పనిమాలా తీసుకురావాల్సిన పనేంటి నీకు? అది తినమన్నది ఇవి. ఆయన నువ్వరిచింది ఎందుకు బావా? తెచ్చిన వాళ్ళని తప్పు పడతావే, అయినా వాటిల్లో ఏముంటుందని? బయట వస్తువులన్నీ అది ఏడ్చేలా అరవడం. చిన్నపిల్లలకి అలాంటివే నచ్చుతాయి. మన ఇష్టాలే అందరి ఇష్టాలు కావాలనుకోవడం తప్పు. నీకు చిరాకు కోపం ఎక్కువైందని రాత్రే అన్నాను, దానికేదో సమాధానం చెప్పారు. ఇప్పుడు తన మీద అరవడానికి కారణమేంటో, అంతగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది అంటున్నారే, ఏంటో దానికి కారణం? ఏదో ఆలోచనలో ఉన్నాను అన్నాను, దాన్నే పెద్ద ఇష్యూ చేస్తావేంటి? మిమ్మల్ని చిన్న విషయం గురించి అడిగితేనే ఇష్యూ అని ఫీల్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. కానీ మాకు మాత్రం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎంత టెన్షన్ అయినా మీరేమీ ఫీల్ అవ్వరు. అసలు వివరాలు చెప్పరు, వివరణ ఇవ్వరు. అది తింటే మీరు డిస్టర్బ్ అవడం ఏంటి? ఏదైనా అంటే కాస్తైనా అర్థం ఉండాలి. అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అబద్ధం ఏంటి? డిస్టర్బ్ అయ్యాను అంతే. గుచ్చుగుచ్చి అడిగితే ఏం చెప్పను? అంతేలేండి, అడగడం నాది బుద్ధి తక్కువ. ఏది చెప్పారు గనుక ఇది చెప్పడానికి? మీ యోగక్షేమాల గురించి నేను ఆరాటపడ్డమే గాని నా మానసిక ప్రశాంతత గురించి మీరేం ఆలోచించరు, ఓదార్చరు. అంతా నా కర్మ. ధరణి, చిన్న విషయాన్ని పెద్ద చేయకు. కొత్త కొత్త మార్పులు మీ ప్రవర్తనలో వస్తుంటే చిన్న విషయం అంటారేంటి? చిన్న విషయం ఏ మార్పు లేదు, అంతా నీ భ్రమ. అవును, బాగా చెప్పారు, భ్రమే. భ్రమ పడబట్టే. ఇందాక వచ్చి వాస్తవం తెలుసున్నా, తెలుసుకోగలిగినా పరిస్థితి మరోలా ఉండేది. వదినా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వద్దు దీప్తి, నీకు మీ అన్నయ్యకి ఎప్పటికప్పుడు ఇలా వద్దని నన్ను వాదించటం, అసలు విషయం దాయడం అలవాటేగా. కానివ్వండి, భగవంతుడు నా నుదుటి మీద ఏం రాశాడో కాలమే తెలుస్తుంది. రారా భవిష్యు, పోను పోను మరీ పడనోళ్ళం పగోళ్ళం అయిపోతున్నాం, రా. పాయింట్ దొరికింది. ఈ విషయం మీద ఇంకాస్త ఉప్పు జల్లితే ఇద్దరు చీటుపట్టలాడతారు. వాళ్ళిద్దరి మధ్య కిర్రెక్కి మంచి తోలుబొమ్మలాట ఆడించచ్చు. ధరణి, ఏంటి బాధపడుతున్నావా? జే, ఓదారుద్దామని వచ్చావా? కాదు, రహస్యం.
బావ డిస్టర్బెన్స్ కి కారణం చెప్దామని. ఏంటి నీకు తెలిసిన కారణం? భవిష్య, ఆ చింతపండు పుల్ల చప్పరిస్తే బావ ఎందుకు డిస్టర్బ్ అయ్యాడో చెప్పనా? ఏంటి చెప్పాలని వచ్చావు, చెప్పనా చెప్పనా అంటూ ఊరిస్తున్నావు? చెప్పు చెప్పు అని ఎగబడాలనా? ఇష్టమైతే చెప్పు, లేకపోతే వెళ్ళు. అది నిజమైతేనే చెప్పు. ప్రామిస్ గా నాకు తెలిసిన నిజం చెప్తున్నాను విను. అది నాకెలా తెలుసో తెలుసా? మంజులాదేవి నా అక్క గనుక. ఏ, దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది ధరణి, ఇందాక భవిష్య బాగుంది అని అన్న ఆ చింతపండు ఉండలంటే మా అక్కకు చాలా చాలా ఇష్టం. తను ఎప్పుడు కొనుక్కొని తినేది, లేకపోతే తరచూ చేసుకునేది. చిన్నప్పుడు తనతో పాటు నేను కూడా తినేదాన్ని. ఇప్పుడు బావ ఎదురుగా భవిష్య అవి తినేటప్పుడు బావకు మా అక్క గుర్తొచ్చింటుంది, డిస్టర్బ్ అయ్యుంటాడు. భవిష్యను అరవడానికి కారణం అదే అయ్యుంటుంది. బావ అక్కని మర్చిపోలేకపోతున్నాడు, అందుకే మీతో అంత సఖ్యతగా ఉండలేకపోతున్నాడు. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి కదా, ఏదో ఆకర్షణకి నిన్ను చేసుకున్నా బావ మనసు నిండా ఇంకా అక్కే ఉందనుకుంటా, అందుకే అంత డిస్టర్బ్ అయ్యుంటాడు. నువ్వు చెప్పేది నిజమైంది చంద్రలేఖ. గుర్తుంది కాబట్టే చెప్పాను. నిజమా అంటే ఏం చెప్తాను? నమ్మితే నమ్ము, లేకపోతే మానేసే. నిజం కాకపోతే బావ ఎందుకంత చిరాకు పడతాడు, భవిష్యత్ ఎందుకు తిడతాడు? అక్కకి అవంటే ఇష్టం అన్నది నిజం, బావకి అక్క అంటే ఇష్టం అన్నది అంతకంటే నిజం. బావ ఈ జన్మకే కాదు, జన్మ జన్మలెత్తినా మా అక్కని మర్చిపోడు, పోలేడు. ఇది పచ్చి నిజం. తులసమ్మా, ఈ డైరీ ఇతరులది, కానీ ఎవరో దీన్ని నా తల కింద పెట్టారు. ఇంకెవరై ఉంటారు? ఆ చంద్రలేఖ ఇలా చేసుంటుంది. నా సమస్యలన్నీ ఎలా తీరుతాయో అనుకుంటున్నాను. ఈ డైరీలో ఏమైనా రాసుంటే నాకేమైనా ఉపయోగపడతాయేమోనని చదువుతున్నాను. తప్పే, నన్ను క్షమించు. మంజులాదేవి, మంజులాదేవి గారి డైరీ. వీళ్ళు ఎంత నిజం దాచినా నాకు ఈ డైరీ గ్యారంటీగా ఏదో ఒక క్లూ ఇస్తుంది, కొంత నిజమైనా తెలియజేస్తుంది. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ మంజులాదేవి గారు. నేను ప్రేమలో పడతాననే అనుకోలేదు, కానీ పడ్డాను. పడ్డమే కాదు, ప్రేమగా ప్రేమ గురించి ముద్దు ముద్దుగా ఇలా డైరీ రాస్తానని అస్సలు అనుకోలేదు. ప్రతి క్షణం గుర్తొచ్చే ప్రేమ, ఇలా ఎదురుగా నిలిచి నన్ను పలకరించాలని నా అక్షరాలలో నా మనసు దోచిన రూపం నా ముందుండాలని అందంగా ఎంతో అందమైన అక్షరాలతో రాసుకుంటున్నా. నేను ఐ లవ్ యూ అనగానే ఎంత ఆనందపడ్డారో, వెంటనే ఐ లవ్ యూ టు అన్నారు. ప్రాణంగా చూస్తూ అమ్మా నాన్న పెంచుతున్నారు. నాకు ఈవేళ
నువ్వే ప్రాణం అనిపిస్తున్నావు. నీతోనే ఈ జీవిత ప్రయాణం అని తలుచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో. ఒకరికి ఒకరం ప్రాణం అని ప్రమాణాలు చేసుకున్నాం. ఎంత నమ్మకం కలిగించావు, ఎంత ధైర్యంగా ఉందో. ప్రేమ పిచ్చోళ్ళని చేస్తుంది అంటారు. నేను ప్రేమలో పడ్డాక అది నిజమని నా అనుభవంలోకొచ్చింది. నాకు నువ్వు తప్ప మరేమీ కనపడటం లేదు. అన్నింటిలో నువ్వే కనిపిస్తున్నావు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. మనం మళ్ళీ మళ్ళీ మన బంధాలతోనే జన్మ ఎత్తుతామన్నది నిజం అనడానికి మన ప్రేమే సాక్ష్యం. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి కదా. అంటే మంజులాదేవి గారు, ఆదిత్య గారు. ఐ లవ్ యూ బావా. ఐ టూ లవ్ యూ మంజు. ఏమంటావో అనుకున్నాను. ఎప్పుడు ఈ మాట అంటావో అని ఎదురు చూస్తున్నాను. నువ్వే ధైర్యం చేసి చెప్తావో అనుకున్నాను. నీ చూపుల్లో నా మీద ప్రేమ ఉంది అని అర్థం చేసుకున్నాను. అందుకేనా ఇంత ఆలస్యం చేసావు? ఒక అనుభూతి మిగిల్చుకోవాలన్న స్వార్థం. నీ మనసు బయటపడ్డాక చెప్పాలని ఆగాను. దొంగ వాళ్ళ గురించి. అవును, ఇందులో మంజులాదేవి గారు రాసిందంతా ఆదిత్య గారి గురించేనా? మరి ఎక్కడ బావా అనే ప్రస్తావనే లేదు. ఎందుకు ఈ దాపరికం? లోపల పేజీలో ఉందేమో. మన మధ్య అంగీకారం కుదిరింది, కానీ నాకెందుకో భయంగా ఉంది. కన్నవాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో, అవునంటారో కాదంటారో అని తలుచుకుంటేనే ఆందోళన బెంగ. అయినా నువ్వు ఒప్పించగలవన్న నమ్మకం ఉంది.
ఎందుకంటే మనం ఒకరిని విడిచి ఒకరు ఇద్దరం ఉండలేము. ఇదేంటి, ఇద్దరూ మేనత్త మేనమామ పిల్లలే కదా, ఎందుకు వద్దంటారు? మేనరికాలు కుదరవంటారనా? అందుకే వారు రాయలేదా? ఎవరైనా చూస్తే బయటపడుతుందనా? చెప్పడానికి భయమా? నిజంగా ఇదంతా ఆదిత్య గారి గురించేనా? మరెవరి గురించైనా రాశారా? ఇంత ప్రేముంటే పేరు ప్రస్తావించకపోవడమేంటి? ఏదో ఒక గుర్తైనా ఉండాలి కదా. తెలుసుకోవాలి, వీళ్ళిద్దరి గురించి బాగా తెలిసిన వాళ్ళని వాకబు చేసి వివరాలు సేకరించాలి. ఎవరు ఎవరిని ప్రేమించారు? ఈ రాతలన్నీ ఆదిత్య గారి గురించేనా? మరెవరైనా మంచులాదేవి గారి మనసులో ఉంటే ఇలా రాసిందా? అదే నిజమైతే వీరి భార్య ఎలా అవుతుంది? ఇంత ప్రేమించి ఎలా వీరి సొంతమవుతుంది? నోనోనోను, ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలంటే ఎంక్వైరీ చేసి తీరాల్సిందే. ఏం చేయాలి? మంజులాదేవి గారి ఫ్రెండ్ ఉందిగా, రేపొద్దున్నే వెళ్ళి ఈ డైరీ చూపించి వివరాలు అడగాలి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఒక్క నిమిషం. ఏంటమ్మా చెప్పు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఇల్లు ఎక్కడండి? అదిగో ఆ చెట్టు పక్కన ఇల్లమ్మా. అక్కడ? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అలాగేనమ్మా. ఏమండి మీరా? రండి రండి. ఏంటి పొద్దున్నే మాయిల్లు వెతుక్కుంటూ వచ్చారు? మీతో ఒక పని పడింది. నాతోనా? అవునండి. మీరొక సహాయం చేయాలి. మీకు సహాయం చేయగలిగే అంతటి దాన్నా నేను? మాట సహాయమే. అయితే తప్పకుండా చేస్తాను, చెప్పండి. మీరు మంచులా మంచి ఫ్రెండ్స్ కదా. అన్నట్టే తను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేవారు కదా. చాలా వరకు. అడగకూడదు కానీ అడగాల్సి వస్తుంది. మీరు దాచకుండా నిజం చెప్తారా? దాయాల్సిన అవసరం, అబద్ధం చెప్పాల్సిన పనే ఉందండి. తను డైరీలో రాసుకునే విషయాలు మీకేమైనా తెలుసా? అదసలు డైరీ రాసిన విషయమే తెలీదు. నాకు డైరీ కనిపించింది. చదవడం తప్పే కానీ నేనున్న పరిస్థితి నన్ను ఈ డైరీ చదివేలా చేసింది. ఆదిత్య గారికి నాకన్నా ముందు మంచులాదేవి గారితో పెళ్ళైన విషయం నాకు తెలీదు. వారికి భవిష్యత్ ఉందని తెలీదు. సరే, ఏదో జరిగిపోయింది అనుకున్నా. తర్వాత నేను ఈ ఊరు వచ్చాక అంతకు ముందున్న అనుమానాన్ని మరింత పెంచింది పార్వతమ్మ గారి ప్రవర్తన. అందుకే మంచులాదేవి గారి గురించి, పార్వతమ్మ గారికి ఆదిత్య గారి మీద ఉన్న కోపం గురించి తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది. నన్నేం చేయమంటారు? మంజులాదేవి గారు వారి డైరీలో తన ప్రేమ గురించి చాలా చాలా గొప్పగా రాసుకున్నారు. కానీ ప్రేమించింది ఎవరినో మాత్రం గోప్యంగా ఉంచారు. పైగా పెద్దాళ్ళకి తెలిస్తే ఏదో జరుగుతుందన్న భయం ఇందులో కనిపించింది. నిజం అంతో ఇంతో మీకు తెలిసే ఉంటుంది. మంజులా గారు ప్రేమించింది ఆదిత్య గారినేనా? వారినే అయితే పేరు రాసుకోవడానికి ఎందుకంత భయపడ్డారు?